నిన్న కామాక్షి కాటికాపర్ దగ్గరకు వెళ్లి ఒక శవాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పింది. తను చెప్పినట్టుగానే జరిగింది. అంటే అంటే నా కూతురు రూపంలో వచ్చింది ఎవరో. ఏమిటమ్మా ఇది, శ్రీ మహావిష్ణువులా పడుకునున్నావు? శ్రీరంగంలో రంగనాథుడు ఇలాగే పడుకునున్నాడు, ఇక్కడ వినాయకుడు ఇలాగే పడుకునున్నాడు. వాళ్ళందర్నీ వదిలేసి నన్ను మాత్రం నిలదీస్తున్నావే. నువ్వు నువ్వెవరివమ్మా? నేను ఎవర్నా? నీ బిడ్డని. నువ్వు నా బిడ్డవి కాదు, ఆ తల్లివి. నువ్వు పాపవి కాదు, చిన్నవాడ కామక్షమవి. అమ్మా పర్వాలేదే, నీ బిడ్డగా వస్తే కనుక్కోలేవనుకున్నాను, అయినా ఈ కామాక్షమ్మ తల్లిని కనిపెట్టేశావే. అమ్మా నువ్వు నా ఇంటికి రావాలని నిత్యం నిన్ను పూజిస్తున్నాను. ఇన్నాళ్ళకొచ్చావు, కామాక్షమ్మలా రాకుండా భద్రకాళిలా వచ్చావే. మనుషులు చంపితే అది హత్య, మహాకాళి చంపితే అది సంహారం. చేసిన తప్పుకి శిక్ష. అమ్మా తప్పుకి శిక్షే పరిహారమా? నువ్వు మనసు పెడితే క్షమించలేవా? క్షమించడవా? కళ్ళు అపహరించిన వాడా, అది ఈ కాళికాదేవి దగ్గర జరగనే జరగదు. పగంటే పగే, అది మారదు. నీ పగ తీర్చుకున్నావుగా, నా కళ్ళ ముందే ఒక ప్రాణాన్ని బలి తీసుకున్నావు, ఇంకా నీ కోపం చల్లారలేదా? దొంగతనానికి సాయపడ్డదాన్ని సంహరించాను, కానీ అసలు దొంగ ఇంకా ప్రాణాలతో ఉన్నాడు. వాణ్ణి కూడా చంపితేనే నా కోపం చల్లారుతుంది. అమ్మా నువ్వు పాముగా వచ్చినప్పుడు నీకు పాలు పోశాను, వేప చెట్టులో ఉన్నప్పుడు బొట్టు పెట్టి నైవేద్యం పెట్టాను, ఇప్పుడు నువ్వే స్వయంగా వచ్చావు. నీకు పూజ చేద్దామనుకుంటే ఇలా నరబలి కోరుతున్నావే. నా తల్లి కోసం ఆయన తప్పుని క్షమించకూడదా? తప్పు చేసిన వాళ్ళందరినీ తాళి కోసం వదిలేస్తే తర్వాత ఈ కాళినే మర్చిపోతారు. అమ్మా నేనెలాగైనా నా భర్తకు నచ్చ చెప్పి నీ కళ్ళు నీకిప్పిస్తాను, ఆయన వదిలేయమ్మా. నేను క్షమించడానికి రాలేదు, శిక్షించడానికి వచ్చాను. అమ్మా నువ్వు తలుచుకుంటే ఆయన్ని మార్చి మంచి మార్గంలో నడిపించలేవా? నలుపుకి తెలుపు రంగు వేయచ్చు, కానీ చీకటికి రంగు వేయగలవా? నీ భర్తది అసుర జాతకం, వాణ్ణి ప్రాణాలతో వదిలేయడం ధర్మానికే విరుద్ధం. నా భర్తను వదిలేయడానికి నేనేం చేయాలో చెప్పు. ఇకపై సంధి ప్రసక్తే లేదు, సంహారమే. నీ మంత్రశక్తి నమ్ముకునే కదయ్యా, నేను అమ్మవారి కళ్ళు తీసుకోవడానికి ఒప్పుకున్నాను. ఇప్పుడు ఏమైంది, ఏదో ఒక శక్తి వచ్చి నా సిస్టర్ని బలి తీసుకుంది, తర్వాత నన్ను బలి తీసుకోవచ్చు, దీనికి ఏం సమాధానం చెప్తావు? నేను మహిషాసురుడి మరో అవతారం, నిన్న అమ్మోరు అంతం చేసేలోగా నేనే అమ్మోరిని అంతం చేస్తా. దానికో మార్గం ఉంది. అమ్మా ఇదిగో అమ్మా మజ్జిగ, ఉప్పు వేసి తీసుకొచ్చాను. ఉప్పా? ఇంతలో ఏదో తప్పుంది. అమ్మడు నువ్వు ఉప్పేసి ఇవ్వకపోయినా నేను నీకు ఎప్పుడూ అండగానే ఉంటాను. సరేలే విషయం ఏమిటో చెప్పు. నేను గుడికి వెళ్ళాలి. అమ్మవారే ఇక్కడ ఉన్నప్పుడు గుడికి వెళ్ళడం ఎందుకు? మొక్కుబడి గుడికి వెళ్ళి తీర్చుకోవడమే కదా పద్ధతి, అందుకే. వెళ్ళిరా. అమ్మా నేను గుడికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చే వరకు నువ్వు నా భర్తని చంపకూడదు. అమ్మా ఏమిటలా చూస్తున్నావు? నేను సుమంగళిగా వెళ్ళి ఆ మొక్కుబడి తీర్చాలి, అందుకని నేను తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఆయన ఏమీ చేయనని నాకు ప్రమాణం చెయ్యమ్మా. దీనికి పేరు ప్రమాణమా లేక కుతంత్రమా? అమ్మా చిన్నప్పటి నుంచి నేను పూజిస్తున్నాను, అందుకైనా నువ్వు నాకు ఈ మాట ఇవ్వకూడదా?
నీకు కావలసింది ప్రమాణమేగా, చేస్తే పోయే. ఇలా చూడు, నువ్వు మళ్ళీ ఈ ఇంటికి తిరిగొచ్చే వరకు నీ భర్తని నేను చంపను. ఇది నిజం. వెళ్ళిరా. చాలు చాలమ్మా, నమస్తాను. అమ్మోర్ని దెబ్బతీశాను. నేననుకున్నది నెరవేరబోతోంది. భైరవమూర్తి, నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. నా పెళ్ళాం గుడికెళ్ళి తిరిగొచ్చేంత వరకు నా ప్రాణానికి ఎటువంటి ప్రమాదం రాకూడదు అని నా పెళ్ళాం ద్వారానే అమ్మవారి దగ్గర ప్రమాణం చేయించమన్నావు. నేను అలాగే చేశాను. దానికి దీనికి ఏమిటింకు? గుడికెళ్ళిన నీ భార్య తిరిగి వస్తేనే కానీ నమ్మవారు చంపుతుంది. నీ భార్య తిరిగి రాకపోతే? వెరీ గుడ్ ఐడియా. నీ భార్యని నేనంతం చేస్తాను, కానీ నువ్వు నాకు సహాయం చెయ్యాలి. నన్నే కాపాడబోతున్నావు, నీకేం సహాయం చేయాలి చెప్పు. నాకు నీ కూతురు దగ్గరున్న కళ్ళు కావాలి, వాటిని తీసుకురా. ఏ, ఏంటి ఎగతాళిగా ఉందా? ఆల్రెడీ ఓసారి నా తలే పోయింది. అది సాధారణమైన పిల్ల కాదు, దైవశక్తి ఉన్న పిల్ల. భయపడకు, నీకు కావలసిన శక్తిని నేనిస్తాను. నీ చేతులకు అతీత శక్తిని ప్రసాదించాను. వెంటనే వెళ్ళి ఆ బిడ్డ కళ్ళు పీక్కునిరా. వెళ్ళు. అయినా నిన్ను నేను క్షమించాను, కానీ నా భక్తురాలి ప్రాణాలు తీయాలని చూస్తున్నావే, ఇక నిన్ను ఊరికే వదిలిపెట్టను. అడ్డలే,
వాణ్ణి చంపితేనే నా కోపం చల్లారుతుంది. ఆగమ్మా, నేను గుడికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చే వరకు నా భర్తను చంపడని నువ్వు మాటిచ్చావు. నేను ఇంకా ఇంటికి వెళ్ళలేదు, గడువు పూర్తి కాలేదు. గడువు పూర్తి కాలేదా? ఇచ్చిన మాటను తప్పే అలవాటు నాకు లేదే. కాని వీడు నీ చేతే ఒట్టు వేయించుకునేలా చేసి నిన్నే చంపాలని చూశాడు. వీణ్ణి క్షమించబట్టున్నావు, ఇక వీణ్ణి వదిలిపెట్టను. రే తల్లి, తల్లి అని నోరారా పిలిచాని ఈ కూతురికి నువ్విచ్చే కానుక ఇదేనా? ఏ తల్లి అయినా తన కూతురిని విధవరాలిగా చూడాలని ఆశపడుతుందా? కానీ నువ్వు ఆశపడుతున్నావు, రా, నీ ఆశ నెరవేర్చుకో. నువ్వు అసలు అమ్మవేనా? నువ్వు మాత్రం పసుపు కొంకాలతో ఉండాలి, కానీ నేను ఐదో తనాన్ని కోల్పోవాలి, అంతేనా? అదే కనుక సంతోషం. అయితేనా, నీ బిడ్డ మాంగల్యాన్ని నువ్వే తెచ్చి. అమ్మో తల్లి, తల్లి, మనిషిగా పుట్టినా కూడా రాక్షసుల్లా బతికాను. మనుషుల అవయవాళ్ళ అమ్మనమే కాకుండా అమ్మవారి కళ్ళను కూడా అమ్మని చూశాను. నన్ను క్షమించు తల్లి. కళ్ళ భరించిన పాపానికి నేను చేతులు తీసేసుకున్నావు. ఈ శిక్ష చాలమ్మా, ఈయన క్షమించమ్మా, క్షమించు. ఇచ్చిన మాట కోసం కాదు, నీలాంటి ఉత్తమరాల కోసం వీణ్ణి క్షమిస్తున్నాను. అమ్మా, నా కూతురు దగ్గరున్న నీ సొత్తుని నువ్వే తీసుకోమ్మా, నువ్వే తీసుకో.